అరాచకమైన శబ్దాలు అంటే వినలేని అలాంటి క్యాసెట్లు పెట్టి లేడీస్ పాపం ఉన్న వాళ్ళు వినలేని వాళ్ళు అలాంటి అరాచకమైన పాటలతోని తీసుకోవడం కూడా జరుగుతుందని మన దృష్టిలో వచ్చింది. కాబట్టి ఇక వాళ్లకు మనము ప్రజల తరఫున మీడియా తరఫున అందరికీ ఎక్కువ చేయడం ఏమంటే ఇలాంటి అరాచకాలు తగ్గించి వారు కూడా పద్ధతి నాటుకొని వారు సుఖశాంతులు ఉండాలని ఇలాంటి చేయకూడదని కోరుతున్నాం. ఒకవేళ చేయకుంటే మాత్రం వాళ్ళ మీద కూడా చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటాం చేస్తున్నాం, ఆయన కూడా చేస్తున్నాము. ఇక ఒకవేళ ఒక కంటిన్యూ ఒకసారి రెండో సైడ్ల మన దృష్టిగా వచ్చినట్లయితే అయితే కేసు బుక్ అయితే వాళ్ళ బండికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా సస్పెన్షన్ చేసే ఆస్కారం ఉన్నాయి. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే 6 మంత్స్ వరకు 3 నుంచి 6 మంత్స్ వరకు లైసెన్స్ క్యాన్సిల్ చేస్తున్నాం. ఓ అందుకోసం వాహన వాళ్ళ పరిమితి ప్రకారమే లోడ్ తీసుకుపోవాలని కోరుతున్నాం. అలాగే ఇంకో ముఖ్యమైన విషయం ఏమంటే ఆటో విషయాలు చాలా అరాచకాలు చాలా ఉన్నాయి. వాళ్ళకైతే చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకు అంటే వాళ్లకు మనం ఇచ్చే పర్మిట్ ఓన్లీ 3 కోసం మన తెలంగాణ ప్రభుత్వము వాళ్ళకు ట్యాక్స్ మాఫ్ చేయడం జరిగింది. ఎందుకంటే చాలా బీద పరిస్థితి ఉంది, కానీ వాళ్ళు ట్యాక్స్ మాఫ్ చేసినాం కానీ పర్మిట్లు ఫిట్నెస్ బండి కండిషన్ ఉండాలి కదా, పర్మిట్ ఉండాలా, ఫిట్నెస్ ఉండాలా, ఇన్సూరెన్స్ ఉండాలా, అలాంటి ఏం లేకుండా కొందరికి తెలిసి కొందరు తెలియకుండా వాళ్ళు అన్నీ మాఫ్ అనుకొని తిరగడం, తెలిసినా కూడా ఏమైతే లే అనుకోవడం ఇలాంటివి అవుతున్నాయి. కాబట్టి గవర్నమెంట్ తరఫు నుంచి ఓన్లీ మనకు ట్యాక్స్ ఓన్లీ మాఫ్ అవుతున్నాయి, అన్నీ ఉండాలి. వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ లైసెన్స్ ఉండాలా, 10వ తరగతి పాస్ అయిన వాళ్ళకి మనం ట్రాన్స్పోర్ట్ లైసెన్స్, 8వ తరగతి కానీ మనం 10వ తరగతి ఉంటే బాగుంటుంది, 8th పాస్ అయిన వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ లైసెన్స్ ఉంటాం. అలాంటి లైసెన్సులు పర్మిట్లు ఫిట్నెస్లు అన్నీ ఉండాల్సింది. మరి వాళ్ళు పెద్ద అతిపెద్ద ఘోరాతి ఘోరమైన ఏమంటే 3 కన్నా 3 తీసుకుపోవాలి, కానీ వాళ్ళు మినిమం 10 మంది కన్నా తక్కువ తీసుకుపోవచ్చు. కాబట్టి వాళ్ళు కొంచెము పద్ధతి ప్రకారం చేయడం తీసుకుపోవడం చాలా మంచిది. ఎందుకంటే ఏమైనా అయిందనుకో చాలా పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరుగుతుంది. కాబట్టి మన ఆటో డ్రైవర్ల అన్నదమ్ముల కోరడమేమంగా వాళ్ళు పరిమితి అధిక పరిమితి తీసుకోకుండా విత్ఇన్ లిమిట్స్ తీసుకొని వాళ్ళు ఒక రూల్ రెగ్యులేషన్ పాటించుకుంటారు. ఎందుకంటే మనకు రోడ్ రెగ్యులేషన్ పాటే లైట్లు రెడ్ లైట్ వాడడం తిప్పడం పోవడం, లెఫ్ట్ నుంచి కట్టుకొట్టడం, తాగి నడపద్దు. ఇంకో పెద్ద సమస్య ఏమంటే వాళ్ళతో డీజే సిస్టమ్ పెట్టి రోడ్ల మీద అతిపెద్ద సౌండ్లతోని మన్ను తీసుకుపోవడం నడపడం, అంటే ఇంకా ఆయన ఏదో హారం కొడితే కూడా వినబడాడు. వెనుక నుంచి వచ్చి ఒక ఫాస్ట్ ఉన్నాడు కలెక్టర్ లాంటి విఐపీస్ వస్తే కూడా వాళ్ళకు వినబడదు, సైడ్ చేయకపోవడం వలన చాలా న్యూసెన్స్ అవుతున్నది. కొన్ని ఇంకో మన దృష్టిలో వచ్చింది ఏమంటే వీళ్ళు పాటలు కాదు